ఏ మాయ చేశావి చిత్రంలో తొలిసారి జంటగా నటించారు నాగ చైతన్య సమంత. ఆ తర్వాత ఒకరినొకరు ఏ మాయ చేసుకున్నారో తెలియదు కానీ సమంత అక్కినేని ఇంట కోడలిగా అడుగు పెట్టింది. ఇక చై శ్యామ్ జంటకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఏ మాయ చేశావాతో పాటు మనం వంటి సూపర్ హిట్ మూవీలోనూ వీరిద్దరు కలిసి నటించారు. ఇక ఈ హీరో హీరోయిన్లు ఇద్దరు పెళ్లి చేసుకుని దాదాపు 7 సమయం అవుతున్నా ఇంతవరకు వీరిద్దరు కలిసి నటించలేదు. అయితే ఇప్పుడు నిన్ను కోరి ఫేమ్ శివ నిర్మాణ దర్శకత్వంలో ఈ జంట సందడి చేయబోతుంది. నిన్ను కోరిలో భార్యాభర్తలైన ఆది పినిశెట్టి, నివేదా దంపతులు మధ్యలోకి నాని వస్తాడు. అయితే వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని అర్థం చేసుకుని వారికి దూరం అవుతాడు. అలాగే శివ రెండో సినిమా కూడా అలాంటి కాన్సెప్ట్తోనే చేయబోతున్నాడట. ఈ సినిమాలో చైత్ శ్యామ్లు భార్యాభర్తలుగానే నటిస్తున్నారు. ఈ విషయం ఇటీవలే నాగ చైతన్యనే స్వయంగా చెప్పాడు. తాము పెళ్లైన తర్వాత లవర్స్గా నటిస్తే బాగుండదని, అందుకే భార్యాభర్తలుగా నటిస్తున్నామని తెలిపాడు. ఇక ఈ సినిమాలో నిన్ను కోరి తరహాలో ఒక ట్విస్ట్ ఉంటుందని తెలుస్తుంది. అదేంటంటే నాగ చైతన్య సమంతని పెళ్లాడిన తర్వాత అతని లైఫ్లోకి మరో అమ్మాయి ప్రవేశించడంతో చైతు శ్యామ్ సంసారంలో వివాదాలు తలెత్తడం, వారి సంసారంలో వచ్చిన ఇబ్బందులను తొలగించుకోవడానికి వారు తీసుకునే నిర్ణయాలతో మళ్ళీ ఒకడవడం వంటి విషయాలతో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లా ఈ సినిమా ఉండబోతుందట. ఒకనొక సమయంలో వీరి గొడవలు విడాకుల వరకు వెళ్తాయట. ఇక వీరిద్దరి మధ్యలో చిచ్చుపెట్టే క్యారెక్టర్లో ఓ స్టార్ హీరోయిన్ నటించనున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.